హలో అండి, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు వ్లాగ్ మా డీమార్ట్ షాపింగ్తో మొదలవుతుంది. సో డీమార్ట్లో ఇప్పటికీ కూడా ఒక ట్రిప్కి 5 మెంబర్స్ని అలో చేస్తున్నారు. అండ్ వాళ్ళకి కంపల్సరీగా మాస్క్ ఉండాలి. మొన్నటి వరకు ఏమంటారు, గ్లౌజ్ ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లౌజెస్ ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇక్కడ ఈ క్లిప్పింగ్ ఏంటంటే, మీలో చాలామందికి తెలుసో లేదో అండి, మనం వాడే టూత్ బ్రష్లో కూడా వేరియంట్స్ ఉంటాయన్నమాట. అంటే సాఫ్ట్, మీడియం, హార్డ్, అల్ట్రా సాఫ్ట్ ఇలా ఉంటాయన్నమాట. నేను ఒకసారి లిప్ కేర్ వీడియోలో చెప్పాను కదా, లిప్స్కి ఏదంటే అది యూజ్ చేయకూడదు. ఎక్స్ట్రా సాఫ్ట్ అండ్ అల్ట్రా సాఫ్ట్ అంటే బేబీ టూత్ బ్రష్లు అలాంటివే యూజ్ చేయాలి, లేకపోతే లిప్స్ డ్యామేజ్ అవుతాయి అని. అండ్ నాకు హార్డ్ వేరియంట్ ముందు ఉండేదండి, ఇప్పుడు దొరకట్లేదు, చాలా చోట్ల చూశాను, అందుకని పిక్చర్ నేను అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇన్స్టెంట్ ఫుడ్ మిక్స్చర్స్ అండి, చింతపండు రైసు, లెమన్ రైస్ అండ్ టొమాటో రైస్ అన్నమాట. మామూలుగా నాకు ఇలా ఇన్స్టెంట్ ఫుడ్ మిక్స్చర్స్ కొని ట్రై చేయడం చాలా అలవాటు. ఈసారి నేను వీడియో తీస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి తీస్తున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపీస్ అండ్ ఆఫర్ కింద బై 2 గెట్ 1 అనమాట, అంటే 2 కొంటే 1 వచ్చింది. అండ్ 3 మాత్రమే ఉన్నాయి వేరియంట్స్ అందులో. సో నేను ఇవి ట్రై చేసి ఎలా ఉందో మీకు చూపిస్తామనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. ఇవి వేడివేడి అన్నంలో మనం జస్ట్ ఈ పేస్ట్ ఉంటుంది, అది వేసి మిక్స్ చేసేసుకుంటే సర్టెన్ వేరియంట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. మనం ఎప్పుడే కానీ ఇలా లెమన్ రైస్, చింతపండు రైస్ ఆర్ వెరైటీ రైసెస్ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు అన్నంలో కొంచెం వాటర్ తక్కువ వేసుకున్నామంటే అన్నం పూలు పూలుగా ఉంటుందండి, అంటే పొడి పొడిగా ఉంటుంది అన్నమాట, తినేటప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఈ మిక్స్చర్ వేసి కలుపుతున్నాను. మామూలుగా ఎంటీఆర్, ప్రియా ఇలాంటి వాటిలో ఎక్కువ దొరుకుతాయి కదా, సో అక్కడైతే కర్రీస్ కూడా దొరుకుతాయి అన్నమాట, పన్నీర్ బటర్ మసాలా, చాలా డిఫరెంట్ ఆఫ్ కర్రీస్ దొరుకుతాయి. కొంచెం కాస్ట్ పెట్టాలి, 100 రూపీస్ అలా ఉంటుంది, బట్ ఇది కొంచెం అఫోర్డబుల్ కాస్ట్లో ఉంది అండ్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఆచీ కంపెనీ వారిది. ఫస్ట్ నేను కొంచెం మిక్స్ చేసి కలుపుతున్నాను. ఇలాంటి మిక్స్చర్స్ ఎందుకు, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, బట్ కొంతమంది హాస్టల్లో ఉంటారు, లేకపోతే బ్యాచులర్స్ ఉంటారు, సింగిల్గా ఉంటారు, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి నేను రివ్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ ఫుల్ డిస్టర్బెన్స్ ఉందండి అక్కడ మార్నింగ్ టైమ్, అందుకని నేను వాయిస్ ఏం రికార్డ్ చేయలేదు. సో చూసారా, టెక్స్చర్ అయితే అచ్చు లెమన్ రైస్ లానే వచ్చిందనమాట. తిరగమాత కూడా ఏం వేయనవసరం లేదు, జస్ట్ పేస్ట్ ఊరగేలాగా ఉంటుంది. టేస్ట్ చేస్తున్నా నేను జస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి. చాలా చప్పగా ఉండింది అప్పుడు నాకు, అంటే అన్నీ తక్కువ తక్కువగా అనిపించింది. సో నేను ఇంకొంచెం పేస్ట్ అన్నమాట, అంటే ప్యాకెట్ని హాఫ్ యూజ్ చేశాను కదా, సో రిమైనింగ్ ప్యాకెట్ కూడా నేను వేసి కలుపుతున్నాను. ఆల్రెడీ దీని టెక్స్చర్ డార్క్గా ఉంది, ఇప్పుడు ఇది వేసి కలిపితే ఎలా ఉంటుందో చూడాలి. సో మొత్తానికి ఇంకొంచెం కలిపిన తర్వాత టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించిందండి నాకు. టొమాటో రైస్ నిజంగా చాలా బాగా అనిపించింది, పర్చేస్ చేయొచ్చు వితౌట్ ఎనీ డౌట్. ఇక లెమన్ రైస్, టామరిన్ రైస్ ఎలా ఉందో నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. చాలా అఫోర్డబుల్ అండ్ సూపర్ టేస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ముందు రోజు కర్రీ చేసినప్పుడు కుక్కర్ కొంచెం మాడిపోయిందండి, ఎంత రుద్దినా పోలేదన్నమాట. సో నాంతుందేమో అని చెప్పి నేను సోప్ వాటర్ వేసి పెట్టాను మునిగేంతవరకు. మేము మామూలుగా పతంజలి సోప్ వాడతామండి, బట్ అది నాకు ఏం యూజ్ అవ్వదు. సో రుద్ది మెష్ అరిగిపోయింది, నా చేతులు కూడా అరిగిపోయాయి. అందుకని నాకు ఒక చిన్న టిప్ గుర్తొచ్చిందనమాట, సో విమ్ లిక్విడ్ కొంచెం వేసి ఇలాంటి మొండి మరకలు పోవడానికి సోడా చాలా యూజ్ అవుతుందని చెప్పి విన్నాను చాలా చోట్ల, బట్ నాకు ఆ అవసరం ఎప్పుడు రాలేదండి. ఎందుకో ఈరోజు ట్రై చేయాలి అనిపించింది. సో విమ్ లిక్విడ్ ఉంటుంది సేఫ్ సైడ్కి, ఎప్పుడన్నా యూజ్ అవుతుంది. నిజంగా విమ్ చాలా బాగా క్లీన్ చేస్తుందండి. ఒక్కొక్కసారి దేవుడు ఐటమ్స్ కానీ ఈ రాగి ఇత్తటివి ఉంటాయి కదా, సో కొంచెం ఫ్రెష్గా మనం ఒక మెష్లో వేసుకొని రుద్దామంటే బాగా పనిచేస్తుంది. అందుకని అది కొంచెం అలా ప్యాకెట్ పక్కన పెట్టుకొని ఉంటాను, అది ఇప్పుడు యూజ్ అయింది అన్నమాట నాకు. సో నేను ఇవి రెండు నీట్గా మరకకంతా అప్లై చేసి ఈవినింగ్ వరకు అలా పెట్టేస్తున్నాను. అంటే ముందు రోజు నైట్ నుంచి నేను ట్రై చేసి మార్నింగ్ నా వల్ల కాకపోతే ఇప్పుడు నేను మళ్ళీ ఈ 2 ఐటమ్స్ వేసి ఈవినింగ్ వరకు పెట్టాను. చూసారా రిజల్ట్, నిజంగా నేనే ఆశ్చర్యపోయానండి, అది ఎంత బాగా కరిగించేసిందంటే ఈ మొండి
ఈ మాడిపోయిన మరకనంతా కూడా బాగా కరిగించేసింది. నేను అలా ఇలా తిప్పుతూ ఉంటే కూడా అది అలా చూస్తున్నారా, మరక కూడా లిక్విడ్ లాగా వచ్చేసింది అన్నమాట బయటికి. జస్ట్ వాటర్ వేసి చూపిస్తున్నాను చూడండి, మాడిపోయిందంతా అలా వచ్చేసింది కదా. నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది. హోప్ ఈ టిప్పు మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను వాటర్తో వాష్ చేశానండి, మ్యాక్సిమం మాడ్ అంతా రిమూవ్ అయిపోయింది చూసారా. నెక్స్ట్ నేను డిష్ వాష్ బార్ యూజ్ చేసి క్లీన్ చేశాను, 100% రిమూవ్ అయిపోయింది. చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు ఈ టిప్. సో మీరు కూడా ఎప్పుడన్నా పొరపాటున కుక్ చేసేటప్పుడు మాడ్ చేస్తే ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం మనం ఎక్కువగా తెలియకుండా పాలు పెట్టేస్తూ ఉంటాం కదా, తెలియకుండా పాలు పెట్టేస్తూ ఉంటాం, అది పూర్తిగా మాడిపోయేంతవరకు మనకి స్మెల్ రాదు. సో అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ జోన్స్లో శానిటైజేషన్ ఎలా చేస్తారో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇది వేరే వాళ్ళ ఇంటి దగ్గర క్లిప్ అన్నమాట. మామూలుగా పెద్ద పెద్ద ట్యాంకర్స్లో ఏదో వాటర్ ఉంటుంది, మేబీ బ్లీచింగ్ వాటరో ఇంకా ఏం వాటరో తెలియదు నాకు. ఆ వాటర్ని పైపుల ద్వారా ఇటుపక్క ఒక మనిషి అటుపక్క ఒక మనిషి ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అంతా తడిపేసి వెళ్తారు. చెట్లు, గోడలు, వరండా, బైక్స్ అన్నీ అన్నమాట. చాలా బ్లీచింగ్ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న న్యూస్ అండి, ఈ వ్లాగ్ చేసేసరికి మీకు కొంచెం లేట్ అవ్వచ్చు. ఏంటంటే మనకి చిన్న చిన్న షాప్స్లో కూడా ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పేమెంట్ అలో చేశారు కదా. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు సెల్లర్ ఒక నెంబర్ ఇస్తారు, మనం అమౌంట్ పంపించిన తర్వాత వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఇట్లా అమౌంట్ రీచ్ అయింది అని చెప్పి. సో దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది యంగ్స్టర్స్, అంటే చాలా చిన్న ఏజ్లో ఉండే వాళ్ళు, ల్యాక్స్లో ఫ్రాడ్ చేశారండి. చిన్న చిన్న షాపులకి ల్యాక్స్లో ఫ్రాడ్ చేశారు. వాళ్ళ తెలివి ఏంటంటే అమౌంట్ పడిపోయినట్టు మెసేజ్ పంపించేస్తారు, బట్ అమౌంట్ అయితే ఓపెన్ చేసి చూసుకునేంతవరకు రీచ్ అవ్వదన్నమాట. సో ఈ పోలీస్ అయినా అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి ఈ న్యూస్ని అందరికీ స్ప్రెడ్ చేయండి. సో మీరు ఇంత తెలివి తక్కువగా ఉండొద్దండి, యాప్ ఓపెన్ చేసుకొని చూసుకొని మెసేజ్ యాప్లో కన్ఫర్మ్గా వచ్చిన తర్వాతనే ఐటెం అనేది ఇచ్చి పంపించండి. సో మెసేజ్ వచ్చింది కదా, అమౌంట్ పడిపోయింది అన్నట్టు నెగ్లెక్ట్గా ఉండొద్దు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న స్నాక్ ఐటెం చేస్తున్నానండి. యాక్చువల్లీ మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు బేబీకార్న్స్ తీసుకున్నాను. బేబీకార్న్స్తో నేనుగా ఎప్పుడూ ఇంట్లో ఏ డిష్ చేయలేదు. సో నెట్లో చూసి ఒక చిన్న స్నాక్ ఐటెం ట్రై చేశానన్నమాట. చాలా సింపుల్గా అయిపోయింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. సో ఈ రెసిపీ వీడియోని నేను మళ్ళీ కుకింగ్ బ్లాగ్లో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా అండ్ ఈ సాస్లో అద్దుకొని తిన్నప్పుడు టేస్ట్ అయితే చాలా చాలా బాగుండిందన్నమాట. వీడియో ఎండ్ చేసే ముందు నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. ఇక్కడ మీరు రెండు రకాల కలర్స్ చూస్తున్నారు కదా బౌల్స్లో, యాక్చువల్లీ అది మిల్క్ అన్నమాట. రెండు రకాల పాలు ఉన్నాయి. సో మీరు మీ తెలివిని ఉపయోగించి ఇందులో ఎనుంపాలు ఏది, ఆవుపాలు ఏదో నాకు చెప్పాలి. చీట్ మాత్రం చేయకూడదు, నిజాయితీగా తెలిస్తే చెప్పాలి. సో ఇదండి ఈ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేసి కమెంట్ ఇవ్వండి.